సీనియర్స్ ఎవరైనా మాజీ ఎంపీ చూసి ఉంటే వేదిక మీకు రావాలని కోరుతున్నాను ఈరోజు మన షార్దినార్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం శంకుస్థాపన ముఖ్యంగా శంకుస్థాపన కేశపేట మండల హెడ్ క్వార్టర్ తడ్డిపేట హాస్పిటల్కు హాస్పిటల్ కు అదేవిధంగా షాద్నార్ పట్టణంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కు శంకుస్థాపన చేయడానికి ఇచ్చేసిన తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడు ఫైనాన్స్ మరియు మెడికల్ హెల్త్ మినిస్టరు తన్నీర్ హరీష్ రావు గారికి గౌరవనీయులు తన్ని తన్నీర్ హరీష్ రావు గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మన కాత్మీడు జడ్చల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి శాసనసభలో ప్రభుత్వ వైపు గువల బాలరాజా అచ్చంపేట ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ అనితారెడ్డి గారికి కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్ గారికి బాల్యనాయక్ గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బి బీశ్వ గారికి పెద్దలు సీనియర్ నాయకులు గౌరవనీయులు రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారికి ఎంపీటీస్ గారికి విశ్వం గారికి సీనియర్ నాయకులు వంకా రెడ్డి గారికి వేదికపై ఉన్న పెద్దలకు అంటే గౌరవ జడ్పీటీసులకు గౌరవ ఎంపీపీలకు గౌరవ మున్సిపల్ చైర్మన్లకు అదేవిధంగా ఇక్కడ కొత్తూరు మున్సిపల్ చైర్మన్ పార్టీ అధ్యక్షులు ఏనాడు కనబడతలేరు ఇక్కడ విచ్చేసిన గౌరవ కౌన్సిలర్లకు అదేవిధంగా గౌరవ సర్పంచ్లకు గౌరవ ఎంపీటీసీలకు మన ముఖ్య మండలాధ్యక్షులకు ముఖ్య ఇక్కడ విచ్చేసిన తెలంగాణ శ్రేణులకు అదేవిధంగా ప్రజలకు అన్న సోదరి సోదరు మనకు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా తెలంగాణ కొరకు రెండు వేల ఒకటిలో తెలంగాణ కావాలి పోరాడినప్పుడు మన చాలా సాధనలో విచిత్రమైన పరిస్థితి ఉండేది అన్ని అంటే రంగారెడ్డి చుట్టుముట్టు పరిస్థితి ఉండే ఎందుకంటే అందరికి తెలంగాణ అంటే వ్యతిరేకత ఉండే మన దాన తెలంగాణ వస్తే ఏమొస్తుందా తెలంగాణ వస్తే నక్సల రాజ్యం అవుతుంది తెలంగాణ పరిపాలించుకునే తెలివితేడలు మన తాను ఎక్కడివి ఆంధ్ర కాదు మన ప్రాంత పనులు అన్నారు మేము వీరేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి చివరసం రావాలంటే చాలా చిన్న కిందికి నెత్తి నెత్తి కిందికి వేసుకొని వచ్చేది అంతా బనాయించేది తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొచ్చో మీరు అంతసారి గ్రహించాలి ముఖ్యంగా స్త్రీలు కూడా గ్రహించాలి తెలంగాణ రాకముందు ఏ స్కీములు ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఏ స్కీములు వచ్చినాయి కొత్త కొత్తవి మీరు ఒకసారి వినాలి ఎందుకంటే ఇంకా చాలా వాళ్ళు చెప్పడం అయితే తెలంగాణ వచ్చినంత తెలంగాణ రాకముందు గర్భిణీశ్రీలకు పన్నెండు వేలు ఎవరు ఇచ్చిరా ఆరు పెడితే పదమూడు వేలు ఎవరు ఇచ్చిరా గతంలో గర్భిణీశ్రీలు కూడా పూటకు లేక ఇబ్బంది అయ్యి ఎనిమిది నెలల తొమ్మిది నెలల సందలు కూడా పూజ పోయేది కానీ పుట్టిన పాప బలంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారు గర్భవతిల్ని మనం గర్భవతులకు అంగన్వాడీ సెంటర్లో మంచి ఆహారం పౌష్టికారం ఇచ్చుకుంటా పన్నెండు వేల రూపాయలు ఇస్తారు ఆరు వేలు అయితే పదమూడు వేలు ఇస్తారు అదే ఆ ప్రభుత్వ ఆశుల కంటే కేసీఆర్ కిట్ ఇస్తాడు కేసీఆర్ కిట్ అంటే లక్షాధికారులు ఏ సబ్ వడతారు ఏ నూనె వడతారు ఏ టమాలు వడతారో అది ఇస్తున్నారు అంతకుముందు ఇచ్చేదాన్ని తోటి మనం చేస్తున్నా అదేవిధంగా పెట్టిన పుట్టిన పాప కానీ అబ్బాయి కానీ పెద్దగా తర్వాత చదువుకోనికి కొత్తగా ఏడు రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ చేసిండు మన షార్దినార్లో కేశపేట్ల బీసీ రెసిడెన్షన్ స్కూల్ షాద్నాల్లో మైనార్టీ రెసిడెన్షన్ స్కూల్ కొత్త కొత్త అది కొందూరులో ఎస్సీ రెసిడెన్స్ స్కూల్ కొత్తూలో ఎస్టీ రెజిడెషన్ స్కూల్ దాని తోడు ఇంకో మొగలికిద్దర కూడా బీసీ రెసిడెన్షియల్ బాల బాలికల రెసిడెన్షన్ స్కూల్ అయింది దాంతో పాటు మా తాన ఎస్టీ లేకుండా ముఖ్యమంత్రి కోరినప్పుడు బాలికల డిగ్రీకి ఎస్టీ బాలికల డిగ్రీ కాలేజ్ కూడా మంజూరైంది కానీ పిల్లలు చదువుకొని ఇంత సేవ ఎవరైనా చూపించినా ఆ హాస్టల్లో ఒక ఏం చేస్తే ఒక్కొక్క విద్యార్థి మీద విద్యార్థిని కానీ విద్యార్థి పేరు మీద ఒక లక్ష ఇరవై రూపాయలు ఇరవై ఐదు వేలు ఖర్చు చేసి మంచి భోజనము మంచి విద్య అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం విధేయత ఉండాలని కోరుతున్నాను అదేవిధంగా పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఆడపిల్లలైతే చాలా మంది మనం ఏరేపు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఉద్యమం చేసేవాడు పక్కన బాల్యనాయకు తండల హిమద్పురి తండలకు వచ్చినప్పుడు ఆ తండల తిరుక్కుంటా ఎందుకు పిల్లలు అమ్ముతున్నారంటే మేము పెళ్లి చేయలేక అమ్ముతున్నామంటే అదే దృష్టిలో పెట్టుకొని తొలత షాది కళ్యాణ లక్ష్మణ్ పెట్టి తొలత ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి తర్వాత షాది ముబారక్ పెట్టి అన్ని కులాలకు ఈ కులం అని కాక అన్ని కులాలలో బీద బీదవారు కూడా ఒక లక్ష నూట బార్ ఇచ్చిన సాయం చేసే ఎవరు ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి అని చేసినా మీరు అర్థం చేసుకున్నారు మీరు ఆలోచించాలి అదేవిధంగా తర్వాత భర్త చచ్చిపోయిన పనుల భర్త విడిచిపెట్టే వాళ్ళకి పిలిచారు నేత కార్మికులకు పిలిచాలు వికలాంగులకు పిలిచాలు అప్పుడు వృద్ధులకు రెండు వందలు ఉంటే రెండు వేల పదహారు వికలాంగులకు ఐదు వందలు ఉంటే మూడు వేల రూపాయలు ఈ ఎంత సంతోషంగా ఉండరో స్త్రీలు చెప్పాలంటే నిజంగా అయితే ఇప్పటికీ కేసీఆర్ మర్చిపోరు వెనుక గతంలో ఒక ఇంటి బిడ్డ తానుకోవాలంటే కోడల్లో కొడుకున్నట్టే అప్పుడు పైసలు లేకపోతే బాధపడితే చాలా ఏడ్చుకుంటూ ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళ సంతోషంగా వాళ్ళ దాని పైసలు ఉంటాయి కాబట్టి పిల్లలకు వసూలు తీసుకుపోతారు పిల్లలు కూడా పైసలు పరిశీలిచ్చేస్తారు కాబట్టి ఇంతకుముందు ఆ తల్లిని తల్లిదండ్రులు చూసినట్టుగా పిల్లలకి అంత సంతోషంగా చూపేది ఒక ఇద్దరు అన్నాములు ఉంటే ఎప్పుడు నేనే పెట్టాలా వాడు ఉంటాను వాడు పెట్టలే వాడు ఉంటుంది వాంతడుకోమనేది కానీ ఇప్పుడు ఎప్పుడు ఆపంచా అండి ఇప్పుడు పైసలు వచ్చిన తర్వాత వాడు ఒకడే పెట్టాలి వాడు ఒకడే ఉంటాడు నా తాను రామని కొట్లాడుతారు కాబట్టి అంత విలువ వచ్చింది వృద్ధుల్లో కూడా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పెన్షన్లు వచ్చినాయి దాంతో పాటు ముఖ్యంగా మన షాద్నార్ పట్టణంలో షాద్నార్ కాన్షియస్ లా మనం ఎప్పుడు స్త్రీలు కానీ ఎవరైనా అంటే తానికే నీళ్ళు దొరకపోయేది తానికి షాద్నార్ పట్టణంలో మాత్రము వారానికి ఒకటే కడువ ఓ కడవ సగం వచ్చేది నేను ఎవరు కాళ్ళు అవసరం చూసినప్పుడు పిల్లలకు చదువుకోవడానికి పిల్లలు ఒకటే గ్లాసు నీళ్ళు ఇచ్చేది ఏం చేసావు ఇష్టం ఇష్టమంటే ఒక గ్లాస్ దాకా అయిపోయింది స్నానం లేదేం లేదు వెయ్యిపో వేయి ఫీట్లో లోటేసి లోటేసినా బోర్లు వేసినా నిజంగా నీళ్ళు రాకపోయేది దానికి ఎంత ఇబ్బంది ఉండే మిషన్ పరితాలు నీళ్ళు ఎట్లు వస్తున్నాయి ఎంత మంచి నీళ్ళు ఈ నీళ్ళలో కొనే నీళ్ళలో కూడా కెమికల్స్ వస్తారు కానీ ఆ నీళ్ళు మంచి నీళ్ళు ఎంత ఆనందంగా కూడా మనం ఊళ్ళో ఎంత సంతోషంగా ఉండరు ఆ నీళ్ళు ఇచ్చిన కానీ ఒక కేసీఆర్ గారే కదా కదా కేసీఆర్ గారి కదా అప్పుడు నీళ్ళు ఇస్తామంటే మనం చూస్తాం మనం పిల్లలు అనేది మరి వాళ్ళే తాగుతున్నారు కదా అవకాశం కల్పించారు కదా ముఖ్యంగా ఏంటంటే చాలా మంది రైతుల గురించి మాట్లాడుతున్నారు రైతులు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎవరైనా ఆలోచించడా ఎప్పుడైనా ఏ ఊళ్ళలో గండో తూమిపోయిందా గండి వాటో తూంబైందంటే పైరకాలు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు పట్టుకోపోతే పైరు చేస్తాం ఒకటి రెండు మంజూరైంది వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన చెల్ల మరమ్మతి కార్యక్రమం మిషన్ భీషణ కాగితీయ ద్వారా స్కీమ్ ద్వారా చల్ల మరమ్మతి చేశారు దానికి గౌరవ మంత్రి గారే ఇరిగేషన్ మిషన్ ఉండి రాత్రి బాబు కష్టపడి అధికారులను ఆదేశించి చెల్లు మంచి మరో మంచి ఆ చెల్లు ఇప్పుడు ఒక్కడు కూడా లేకపోతే లేవు ఆ చెల్లు నిండే పట్టుకనే ఆ చెల్లు నింతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇస్తున్నారు కాబట్టి మొన్న పుసాసన యాసింగ్లమైన ఒడ్లు రంగారు జిల్లాలో మొత్తం ఎనిమిది కాన్షియస్ల మొత్తం ఎక్కువ సహాయం ఎక్కువ అన్ని మనకు సాధనార్ కాన్సియసు అర్థం చేసుకోండి అప్పుడు కరెంటు పరిస్థితి ఎట్లుండే ఎప్పుడు పోయేదో ఎప్పుడు వచ్చే తెలియదు ఎరువులు సంవత్సరాల పోతే పోలీసుల దెబ్బలు విత్తనాలకు విత్తనాలకు పోతే కాక్షమే మరి ఇప్పుడు కరెంట్ ఎట్లా వస్తుంది ఒకసారి అర్థం చేసుకున్నా కాబట్టి రైతుల ఏ రాజ్యం ఎవరు వచ్చినా రైతులకు ఏం చేయరు ఏం చేయాలనేది కానీ రైతు బంద్ అనేది స్కీమ్ తెచ్చి రైతు బంద్ పెట్టి ఎకరాకు ఐదు వేలు పంట పంటకు ఐదు వేలు సంవత్సరానికి పదివేలు వేలు ఇచ్చిన గత కేసీఆర్ గారి ప్రపంచం ఎక్కడ ఉండదు అది చూడు ఒకసారి అది ఇప్పుడు దాన్ని కాపీ కొట్టి ప్రధానమంత్రి ఇస్తాడు కొంత ఇస్తాడు ఆరు వేలేమిస్తూడు కానీ ఇంత పెద్ద మొత్తం మన ఏ రా ఏ రాష్ట్రంలో ఇక్కడ ఉండదా మీరు ఒక ఆలోచించాలి ఎవరైనా రైతు అనుకోకుండా దురదృష్టవశాత్తు చనిపోతే ఒక గుంట పొలం ఉన్నా పది గుంటలు ఉన్నా చచ్చిపోయిన దినాలు లోపడినే ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి ఏ ఇబ్బంది లేకుండా ఏ దరఖాస్తు లేకుండా దండం పెట్టకుండా ఆ సౌకర్యం ఎవరో కల్పించరా ఒకసారి అర్థం చేసుకున్నారు అట్లా మొన్న ఒకసారి వరంగల్ డిక్లేషన్ అంట రైతుల గురించి ఆ రైత వ్యవసాయం చేస్తే వాళ్ళకి గుర్తుండే ఎట్లు వ్యవసాయం చేస్తే గుర్తుంటుంది వాళ్ళకేంది ఒడ్లు వండు వడ్లు అంటే ధరలు వేస్తా ధరలు వేస్తారట మరి అది పెట్టి ఏంది దానికి వచ్చి ఇంత అది ఇంత ఇదని మినిమం ప్రైస్ అంట ఎంఎస్పి కానీ ఎంఎస్పి చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా ఆయన తెలంగాణ అధికారం వస్తే ధరలు నిర్ణయిస్తారంట ఆ అధికారం వాళ్ళకు ఉంటుందా ఒకసారి ఇంగిత జ్ఞానం అని ఉండాలినా ఒడ్లు కొనే ఒడ్లు ఇంత ఇబ్బంది ఉన్నా కేంద్ర ప్రభుత్వం తీసుకోకుండా కష్టపడి ఒడ్లు కొనుగోలు చేస్తున్నారు మా ఆలో ఒడ్లు కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళ టైంలో ఒడ్లు అంతే కదా ఒడ్లు ఉంటే కదా వాళ్ళు ప్రాజెక్టుల విషయమంటారు ఇప్పుడు ప్రాజెక్టులు ఎంత పని అవుతుందో పాలమూరు రంగారెడ్డి తీసుకోండి ఎన్ని కోర్రీలు పడ్డా ట్రిబ్యునల్ స్టే వచ్చింది నానా ఇబ్బంది అవుతుంది తర్వాత గౌరవ మంత్రి గారు చెప్తారు ఆ విషయాలని నేను దా జోలుకోకుండా ఒకసారి వాళ్ళు ఈ ప్రాంతానికి పోతే కల్వ మన కొల్లాపూర్ నుంచి మన జడ్చల్ వరకు వస్తే ఎన్ని పనులైనా కళ్ళకెళ్ళబడ్తాయి ఏడేళ్ళు వెళ్ళిపోయినది ఇక కాళేశ్వరం సంగతి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు కాళేశ్వరంలో ఎంతో పనులైనాయి కాబట్టి అట్లా ఆ పని చేసే అధిక చేసే ఆలోచన మీకున్నదా తాళ పోతేడేల ద్వారా నీళ్ళు చేసుకోబోతుంటే కూడా అడిగే దిక్కు లేకుండా అప్పుడు ఇప్పుడు నీళ్ళ గురించి కొట్లా మాట్లాడతారు ఏం చేయడం ఎక్కువ మాట్లాడతారు అన్నట్టు అట్లుండదు కాబట్టి చెల్లు నిండే పట్టుకనే మన ప్రాజెక్టులో తా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి సాధనారథి వరకు మాత్రం చెల్లు నిండే పట్టుకనే మన బోర్ కరెంట్ ఇచ్చే పట్టుకనే పని చేపట్టాలి పండించుకుంటాం కాబట్టి మన అదృష్టవంతులు మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి మనం ఇప్పుడు కృతజ్ఞత భావంతో ఉండాలని కోరుతున్నాం అదేవిధంగా మొన్న ఆయన వచ్చి బీజేపీ ఆయన వచ్చి లక్ష్మిదేవపల్లె పని ఇంకా పూర్తి కాలేదు అరే ఇన్నేళ్ళు ఇన్ని ప్రభుత్వాలు డెబ్బై ఐదు చెన్నో ప్రభుత్వాలు చేసి చేయలేదు జెడ్ చల్ల నాకు వచ్చింది ఉదండపూర్ ఎట్లయితుందో పని చూసినా ఎట్లయితుందో దాని తర్వాత లక్ష్మీపల్లని అయ్యేది ఆయన మరి జాతీయ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్దేవపల్లెను పని పూర్తి చేయాలంటాడు ఆయనకు సో ఉంటే ఆయనకు అవగాహన ఆయనకి పని చేయాలనుకుంటే అధికార పార్టీ కానీ జాతీయ బోధ ఎవరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా మరి అందుకో తీసుకున్నారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అలా తీసుకున్నారు ఇక ఏమైనా ఏ పని చేయలేరు ఆయన ఎన్ని పొల్లు మాటలు మాట్లాడుతారంటే అర్థమే కాదు మేము అన్ని పనులలో పైసలు పెట్టినామంట రైతు వేదికలు అంటే క్రిమిటోరియం కానీ అదేవిధంగా డంప్ యార్డ్లు కానీ పైసలు ఇస్తామంటారు అది ఇచ్చిన మన మన రాష్ట్రం నుంచి ఎన్ని డబ్బులు పోతాయి వాళ్ళకు మంత్రి గారు చెప్తారు అది ఇరవై మూడు లక్షల అరవై ఐదు వేల కోట్లు పోవచ్చు వాళ్ళకు మనకి ఇచ్చింది ఒక లక్ష పైన మన డబ్బులు మనకి ఇచ్చని కూడా వాళ్ళు ఇస్తే పాలన ఇస్తలేదు అదే ఇస్తలేరు కానీ మరి అదే పనులు ఇక్కడైనా క్రిమిటోరియం కానీ రైతుప వేదికలు కానీ పక్కన కర్ణాటకలు ఉండాలి కదా వాళ్ళ కర్ణాటక రాష్ట్రంలో ఉండాలి కదా వాళ్ళ బీజేపీ రాష్ట్ర పాలితాలు ఉండాలి కదా మరి అక్కడ ఎందుకు లేవు వాళ్ళు ఏం అంటే వాళ్ళు కేంద్రంలో ఉండరు రాష్ట్రంలో ఉండరు ఈ పనులు అక్కడ కూడా జరగాలి కదా ఎందుకు తరగలే ఒకసారి ఆలోచించాలి వాళ్ళు ఏ పనులు చేయరు ఒక పని చేసినట్టు ఏ జా ఏ వర్గానికి కానీ ఏ జాతికి కానీ ఏ దేశ కేంద్ర ప్రభుత్వం ఈ పని చేసిరని ఒకటి ఇన్న మానవైందా ఈ ఎస్సీలకి పని చేసిరు వీళ్ళకి ఏం చేసి ఎన్న మానవని పడే దళిత బంద్ రాత్రి కేశంపట్ల మాట్లాడు దళిత బంధు ఎంతమందికి దళిత బంధు మేము స్టార్ట్ చేసాం ఈసారి వంద ఇచ్చినాం తర్వాత రెండు వేలు వచ్చినాం తర్వాత అందరికి ఇస్తాం తర్వాత వేరే కులాలకి ఇస్తాం కానీ మీరు కేంద్రంలో ఉండరు కదా మరి మేమి మీరు చేస్తు కదా మీరేందుకు ఇస్తలేరు వాళ్ళు కేంద్రంలో మా ప్రభుత్వం మర్చిపోతారు మేము ప్రజలు రెండు సార్లు అధికారం ఇచ్చిన ఆలోచన లేదు వాళ్ళకు ఎక్కడ పోయిడున్న ఈ ప్రభుత్వం స్టేట్ ప్రభుత్వం తిట్టాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు వాళ్ళు ఉద్యోగాల గురించి మాట్లాడతారు ఉద్యోగాలు మరి సంవత్సరానికి రెండు కోట్లు ఇస్తాను అప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించారు కదా మరి ఏ కోట్లు ఆయన తొడుక్కునే కోట్లు ఇచ్చిండా ఏ కోట్లు ఇస్తే తెలియదు పోనీ వాళ్ళ పాలిత రాష్ట్రాలలో కానీ వాళ్ళ పాలిత పరిపాలించే రాష్ట్రాల్లో కానీ మా రాష్ట్రాలకి ఉద్యోగాలు ఇచ్చిన చూడు మీ రాష్ట్రంలో ఏముండ అడగాలి మీ రాష్ట్రంలో ఎందుకు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పాలించే రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రాల్లో ఏం పరి ఏం ఉద్యోగాలు చెప్పండి వాళ్ళు చెప్పారు ఏ పార్టీ అడుగు మేము ఇట్లా ఇస్తామని చెప్పారు గతంలో మనకు తెలంగాణ రాకముందు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది అప్పుడు దాదాపు ఇరవై వేలు ఇరవై ఏడు వేల ఉద్యోగాలు రావచ్చు అప్పుడు తెలంగాణ వస్తే ఇరవై వేలు వచ్చే రాలేదు పదేళ్ళ ఇరవై ఏడు వేలు ఉద్యాలు ఏడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఒక లక్ష ముప్పై మూడు వేలు ఉద్యోగాలు ఇచ్చాం మా పిల్ల ఎనభై వేలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఇంకేం కావాలి అంత మీరు ఇచ్చినా ఎవరన్నా మీరు ఏ లోన్ ఏ మాట్లాడతారు ఏ కేంద్ర ప్రభుత్వం అయితే ఉద్యోగాలు గారు రైల్వే శాఖను అమ్మతాట ఎల్ఐసి అమ్ముకుంటారా అన్ని అప్పుకుంటారనట ఇక అంతే ఉద్యోగాలు ఎట్లా కలిస్తారు ఒకసారి ఆలోచించాలి కాబట్టి వాళ్ళకి ఒకటే కాదు మనం చూసినయ శ్రీరామ్ అంట శ్రీరామ్ నీకేనా మా గాడా శ్రీరామ్ మేము శ్రీరాముని భక్తులం కామా మేము శ్రీరాముని నల్చుకున్నా రామరాజ్యం అనేది నాలుగు పాదాల ధర్మం నడిచింది అప్పుడు మత భేదాలు మత విద్వేషాలు ఏం లేవు అటువంటి రాజ్యం కావాలి పేరు చెప్పే చెట్టు పేరు చెప్పుకొని కాదు అమ్ముకోకూడదు కాబట్టి అటువంటి పార్టీలు ఎన్నో మాట చేదాను ఏం మాట్లాడతారు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లే చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడు ఆ విషయం కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వచ్చి వాళ్ళ శాఖ శాఖ వాళ్ళు రివ్యూ చేసేటప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసే పండ్లను చూసి మెచ్చుకుంటారు వాళ్ళు తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు తర్వాత పార్టీ వాళ్ళు ఇటువంటి సంస్కృతి వాళ్ళది కాబట్టి ముఖ్యంగా గౌరవ గారిని అని చెప్పుకుంటే మంత్రి గారు చెప్తారు గౌరవ మంత్రిగా నేను కోరిందంటే దయచేసి సార్ మీ అండ మా మీరు ఉండాలి సాధారణమే చాలా ఇబ్బంది ఉన్నది ఎందుకంటే అన్నిటికీ మీరు ఉండాలి చేసిన కొన్ని ఇప్పుడు కొత్త కొన్ని పనులకు జర బిల్లు ఇప్పించండి సార్ బిల్లు ఇప్పిస్తే అది ఒకటి మీరు అసెంబ్లీ జరిగేటప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ తీసుకుపోయి సార్ మాకు ఒక ఎక్కువ డయాలిసిస్ పేషెంట్స్ చాలా ఉండరు వాళ్ళకు ఒక సెంటర్గా వెళ్ళినట్టే వాళ్ళ సెంటర్ మంజూరు చేసి ధన్యవాదాలు అదేవిధంగా ట్రామా సెంటర్ కూడా మంజూరు చేస్తానని చెప్పిండు అదేవిధంగా కూడా ముందు ముందు కూడా ఈ హాస్పిటల్ మంచి కార్పొరేట్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలని మీ పేరు ఎళ్ళక్కలమ్మట కోరుతూ అదేవిధంగా నేను అనుకుంటా వారు దయచేస్తే ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తారని ఆశిస్తున్నాం మరి ఏదో చెప్పలేము తర్వాత కాబట్టి అది కూడా మా మీద కరకారం ఉంటే బాగుంటుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అదేవిధంగా అవును అదేవిధంగా ఇప్పుడు మనకు పక్కన మన జడ్చల్ ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్తున్నాం కోరుతున్నాను